కోటగిరి జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వైటూరి రాధాకృష్ణ హాజరై గురువులను సత్కరించారు. కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 1961 నుండి 1973 డిసెంబర్ వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన స్వర్ణోత్సవ వేడుకల కార్యక్రమం నిర్వహించారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ విద్యార్థి అయిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఖాకీ యూనిఫామ్ వేసుకుని క్రమశిక్షణతో పోలీస్ స్టేషన్ నుండి పాఠశాల వరకు రాధాకృష్ణకు చప్పట్లు కొడుతూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూర్వ విద్యార్థులు రాధాకృష్ణను ఘనంగా సన్మానించారు. తాను చదువుకున్న పాఠశాల గదులను చూసి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాసేపు పాఠశాల గదుల్లో పూర్వ విద్యార్థులతో కలిసి గడిపారు. తదనంతరం తమకు చదువు నేర్పిన గురువు సత్యనారాయణకు సన్మానించారు. ఈ సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ ఎండి రాధాకృష్ణ మాట్లాడుతూ, జీవితంలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులను ఒక చోటకు చేరుకోవటం చాలా సంతోషకరమని అన్నారు. తనకు చదువు నేర్పిన ఉపాధ్యాయుల పేర్లను గుర్తు చేశారు. పాఠశాలను మరింత అభివృద్ధి కోసం తన వంతు సహాయం చేస్తానని అన్నారు. తాను చదువుకున్నప్పుడు పరిస్థితులు వేరేలా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 250 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని బోధించిన గురువులు రంగారెడ్డి, రామ్రెడ్డి, అనసూయాబాయి, రంగారావు, సత్యనారాయణ, తిరుపతి రెడ్డి, గోపాలకృష్ణ, ప్రభాకర్ శర్మ, కాశీనాథ్, కాశీనాథ్ శర్మ, డిబికే ప్రసాదరావుకు, గోపాలకృష్ణ, ప్రభాకర్ శర్మ, కాశీనాథ్ శర్మ, డిబికే ప్రసాదరావుకు పాదాభివందనలు చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలప్ప, విటి సాయిబాబా, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, కొల్లూరు కిషోర్, కూచి సిద్ధు, వీరేశం, పోల విఠల్, కాయపల్లి లక్ష్మణ్, ప్రభాకర్, నాగులు, రంగయ్య, నరసింహరావు, నర్సయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఏంటంటే ఇప్పుడు అప్పటి ఆ తర్వాత ఎవరెవరు ఎటు వెళ్ళిపోయారో ఏం చేస్తున్నారో చాలామంది తెలియదు. సార్ నేను మీడియాలో ఉన్నాను కనుక నా గురించి కొంత తెలిస్తే తెలిసి ఉండవచ్చు. 72 తర్వాత ఏంటంటే మాకు ఆ రోజుల్లో ఉన్న చదువు, అప్పుడున్న వ్యవస్థలు, దాంట్లో అంటే 44 మంది అనుకుంటాం మేము అప్పుడు 10th 4 పాస్ అయ్యామంటే అప్పటి పరిస్థితులు ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే ఆల్మోస్ట్ 70% 60% ఉంటారు. ఫెయిల్ అయిన వాళ్ళు 80% ఉంది వాళ్ళకు. ఓన్లీ పాస్ అయిన వాళ్ళు చిన్న పేపర్లు అప్పుడు పేపర్ మీడియాలు లేవు కదా, చిన్న దాంట్లో వచ్చేది. అట్లాంటి నేపథ్యం నుంచి చదువుకుంటూ వచ్చాము. ఎవరైనా చదివాము అంతే, అదే గొప్ప చదువు చదివాము, గొప్పగా నేర్చుకున్నామని చెప్పలేదు కానీ జీవితంలో నేర్చుకున్నాం. తర్వాత ఆ తర్వాత క్రమంలోనే నేర్చుకున్నాను.